హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము పంచతంత్రంలోని ఒక కథని తెలుసుకుందాం. అది హంసలు తాబేలు కథ. ఒక సరోవరంలో కంబు గ్రీవుడు అనే తాబేలు ఉండేది. దానికి రెండు హంసలు స్నేహితులు. అవి ఎంతో స్నేహంగా ఉండేవి. రోజు మంచి మంచి విషయాలు చెప్పుకుంటూ ఉండేవి. వానలు కురవనందువల్ల ఆ చెరువులోని నీరు తగ్గిపోవడం ప్రారంభమైంది. దానికి తెలుసుకున్న హంసలు వేరే ఎక్కువ నీరున్న ఒక పెద్ద చెరువు కోసం వెతకడం మొదలుపెట్టాయి. ఆకాశంలో ఎగురుతూ వెళ్ళి ఒక అడవిలో ఒక పెద్ద చెరువును చూశాయి. అలా వెళ్ళి వచ్చిన హంసలను, మిత్రులారా, మీరు కొన్ని రోజులుగా దేనికో వెతుకుతున్నట్టు అనిపిస్తోంది, ఏమిటది అని తాబేలు అడిగింది. అప్పుడు హంసలు, ఈ చెరువు ఎండిపోతున్నది కదా, అందుకని వేరే పెద్ద చెరువుని చూసి వచ్చాం, అక్కడికి వెళ్ళిపోతున్నామని చెప్పింది. వాటి మాటలు విన్న తాబేలు ఎంతో విచారంతో, మిత్రులారా, మీరంటే ఎగరగలరు కనుక వెళతాము అంటున్నారు, మరి నా పరిస్థితి ఏమిటి, కనుక ఎలాగైనా సరే నన్ను కూడా మీతో తీసుకొని వెళ్ళండి, నేను మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేను అని అడిగింది. తాబేలు మాటలను విన్న హంసలకు ఎంతో జాలి కలిగింది. అవి ఆలోచించి ఒక ఉపాయం కనుక్కున్నాయి. వెంటనే తాబేలుతో ఇలా అంటాయి, ఓ మిత్రమా, నువ్వు అడిగినట్టు నిన్ను మాతో పాటు తీసుకొని వెళ్తాము, కానీ నువ్వు మాత్రం మేము చెప్పినట్టే చేయాలి, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం కలుగుతుంది అని చెప్పాయి. వెంటనే తాబేలు, ఓ అలాగే అని ఆనందంగా ఒప్పుకుంది. ఆ హంసలు రెండు ఒక కర్రని తెచ్చాయి. మిత్రమా, నువ్వు ఈ కర్ర మధ్యలో నోటితో గట్టిగా పట్టుకో, మేము చెరొక వైపున పట్టుకొని ఎగురుతాం, నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు తెరవకూడదు అని గట్టిగా చెప్పాయి. తాబేలు హంసలు చెప్పినట్టే చేసింది. ఇక హంసలు ఆ కర్రని పట్టుకొని పైకి ఎగిరాయి. కొంత దూరం వెళ్ళగానే ఒక గ్రామంలో మనుషులు వీటిని చూసి ఎంతో ఆశ్చర్యంతో, రండి రండి, ఆకాశంలో బండి చక్రంలాగా ఏదో ఒకటి కనిపిస్తున్నది, దానిని రెండు హంసలు కర్రతో పట్టుకొని వెళుతున్నాయి, చూడండి చూడండి అని పెద్దగా ఒకరినొకరు పిలుచుకుంటూ ఉన్నారు. ఈ గొడవని విని తాబేలు మిత్రులు చెప్పిన మాటలను మరిచిపోయి, ఏమిటి గొడవ అని అడుగుదామని నోరు తెరిచింది. ఇంకేముంది, పట్టు తప్పి పైనుండి కింద పడిపోయింది, చచ్చిపోయింది. చూశారు కదా ఫ్రెండ్స్, మంచి మిత్రులు చెప్పే మంచి మాటలను గనక వినకపోతే ఇదిగో ఈ తాబేలుకు వల్లే వినాశనం తప్పదు. మరి మీరు కూడా మీ ఫ్రెండ్స్ చెప్పిన మాటలు వింటారు కదా. ఈసారి మరో మంచి కథతో మళ్ళీ కలు